రాజకీయ రంగమైన ఏ రంగమైనా సరే ఒక చరిత్ర సృష్టించే దాంట్లో మనం కూడా ఒక పార్ట్ అయితే బాగుంటుందని ఆ రంగంలో ఉన్న ఎవరైనా కోరుకుంటారు సో అలాంటి చరిత్ర సృష్టించిన సినిమా రంగంలో టూ థౌజండ్ సెవెంటీన్లో ఒక ఆరు సినిమాలు తీసి ఆరు సినిమాలు సూపర్ హిట్ అయ్యి చరిత్ర సృష్టించిన ఎస్విసిలో ఆ చరిత్రలో మొదటి అడుగు నా శతమానంభవతి అయినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది సో ఈ శతమానంభవతి సినిమా ఒక మంచి సక్సెస్ అవడానికి కానీ ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత తెలుగులో మూడో సినిమాగా అంటే డెబ్బై తొమ్మిదిలో శంకరాభరణం ఎనభై తొమ్మిదిలో గీతాంజలి రెండు వేల పదహారులో శతమానం భౌతి స్వర్ణకములు అందుకోవడానికి ముఖ్య కారణం శతమానం భౌతి సినిమా అయితే ఆ శతమానం భవతి సినిమా రూపుదిద్దుకోవడానికి ముఖ్య కారణం రాజుగారు శిరీష్ గారు లక్ష్మణ్ గారు సినిమా ఫీల్డ్ రేస్ కోర్స్ అయితే అండి చాలామంది గెలుపు గురాల మీదే బెట్టింగ్ వేస్తారు కానీ రాజుగారు శిరీష్ గారు వీళ్ళు ఏంటో కొత్త గుర్రం ఎక్కడుందో దాన్ని వెతికి తీసుకొచ్చి దాని మీద బెట్టింగ్ వేసి సక్సెస్ కొడతారు లేదా ఆల్రెడీ రేస్లో ఓడిపోయిన నాలాంటి గుర్రాన్ని పట్టుకొచ్చి దాని మీద కూడా బెట్టింగ్ వేసి కొడతారు సో అలా చాలామంది కొత్త గుర్రాలతో ఆల్రెడీ ఓడిపోయి సినిమాల్లో అంటే ఓడిపోవడం అంటే ఫ్లాప్ సినిమా తీసి ఫ్లాప్ సినిమా తీసిన నాలాంటి బ్యాక్ ఉన్న గుర్రాన్ని కూడా ముందుకు తీసుకొచ్చి హిట్ కొట్టిన ఏకైక ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఇండస్ట్రీలో ఉన్నారు అంటే అది ఎస్విసి రాజుగారు శిరీష్ గారు లక్ష్మణ్ గారు సాధారణంగా త్రిమూర్తులు అని మాట్లాడతారండి ఎవరైనా ముగ్గురు కలిసి ఉంటే సో రాజుగారు శిరీష్ గారు లక్ష్మణ్ గారు కూడా త్రిమూర్తులే నాకు ఎందుకో లక్ష్మణ్ గారు బ్రహ్మలా కనిపిస్తారు ఈయన ఎప్పుడు ఎక్కువ కనిపించరు ఎందుకంటే ఎక్కువ విష్ణుమూర్తిను శివుడికి ఆలయాలు ఇవన్నీ ఉంటే బ్రహ్మ ఎక్కువ వెనకాల ఉంటారు కదా ఈయన ఎప్పుడు ఎక్కువ కనబడరు ఇంకా విష్ణుమూర్తి ఇదిగో మా రాజుగారు జగన్నాటక సూత్రధారి అన్నీ ఆయనవే నాటకం రాసేది ఆయనే ఆడించేది ఆయనే అన్నీ ఆయనే ఇంకా మా శిరీష్ గారు శివుడు ఎందుకంటే ఎంత బోలా శంకడో అంత ముక్కో ఏదైనా ఉంటే దాచుకోవడం తెలియదండి శివుడిలాగే అలాగే వరాలు ఇస్తారు అలాగే రూమ్లో కొంచెం డోర్ వేస్తే వేరేగా ఉంటుంది సో ఇలాంటి త్రిమూర్తులకి దేవుడు వాళ్ళకున్న ప్యాషన్కి ఇచ్చిన సక్సెస్సే ఈ సంవత్సరం వచ్చిన శతమానం భవతి సో ఇంత మంచి సినిమా నాకు ఇచ్చినందుకు గ్రౌండ్లో ఫస్ట్ నన్ను పంపించినందుకు ఎందుకంటే నేను బ్యాట్ తీసుకుని గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు ఎందుకంటే సిక్సర్స్తో పోలిస్తున్నారు ఎక్కువ గ్రౌండ్ తీసుకుని నేను బ్యాట్ తీసుకుని గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు చాలామంది ఏంటంటే సతీష్ శతమానం భోతి ఓ టూ రన్స్ కొడతాడేమో అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు సరే రాజుగారి సపోర్ట్ ఉంది శర్వా సక్సెస్లో ఉన్నాడు ఫోర్ దాకా వెళ్తాడు అనుకుని ఉంటారు బహుశా నేను కూడా అలాగే అనుకున్నాను అండి కాకపోతే అది సిక్స్ వెళ్ళింది సో నేను సేఫ్ ఎందుకంటే ఎప్పుడు ఫస్ట్ బాల్ కొట్టేవాడు సేఫ్ ఎందుకంటే సిక్స్ వెళ్తుందో ఫోర్ వెళ్తుందో తెలియదు బట్ నా తర్వాత ఉన్న ఐదుగురు డైరెక్టర్లకి నా సిక్స్ వచ్చింది కాబట్టి వెనకాల సిక్స్ కొట్టాలి సిక్స్ కొట్టాలి సిక్స్ కొట్టాలి అనుకుంటూ వాళ్ళు కూడా కొట్టుకుంటూ వెళ్ళిపోయారు సో నిజంగా ఇంత మంచి అకేషన్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు నాకు ఇంత మంచి ఆఫర్ ఇచ్చినందుకు అలాగే టూ థౌజండ్ సిక్స్టీన్ నంది అవార్డులు శతమానం భవతికి ఐదు అవార్డులు వస్తే ఆ ఐదు అవార్డులో బెస్ట్ సినిమాటోగ్రాఫర్ మా సమీర్ రెడ్డి గారు మా నరేష్ గారు మా జయసుల గారు మా ప్రొడ్యూసర్స్ సో అందరూ ఇదే స్టేజ్ మీద ఉంటే ఇంకా ఇంకా చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సతీష్ గారు చాలా చక్కగా చెప్పారు అండ్ జయసు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నావు అమ్మా